नमस्ते सर, ना पेर रहमान सर। ఈ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 3 నెలలైంది। ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది, దాంతో పాటు మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం వేస్తామని చెప్పింది। దాదాపు 5 లక్షల మంది డిఎడ్ గాని బిఎడ్ గాని చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, కానీ వీరి భవిష్యత్ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు। మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నిర్దిష్ట టైం బౌండ్ లో ఏమైనా సెలక్షన్స్ చేయగలరా? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పాఠశాల విద్యలో కూడా డ్రాప్ అవుట్స్ రావడానికి కారణం ఈ టీచర్స్ రిక్రూట్‌మెంట్ లేకపోవడమే। ఈ ప్రొఫెషనల్స్ అందర్ని తయారు చేసి టీచర్స్ ని చంపేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది సార్। కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ డిఎడ్ బిఎడ్ చేసిన వారికి డిఎస్సి ద్వారా న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్। పాలమనేర్ నియోజకవర్గంలోని పాదయాత్ర చేసినప్పుడు తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అడిగింది, జగన్ హామీ ఇచ్చాడు మోసం చేశాడు, ఆయన ఇచ్చిన హామీ మేరకు మా అబ్బాయిని కాన్స్టేబుల్ కోచింగ్ పంపించా, ఇప్పటికీ 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టా, కానీ ఎక్కడ ఉద్యోగాలు ఏలేదని చెప్పింది। అంటే పాలకులు సరైన హామీలు ఇవ్వాలి, నోటుకు వచ్చిన హామీలు ఇస్తే ఇదే ఇబ్బంది। ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, చేయలేదు। ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇవ్వలేదు। మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇప్పుడు ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ అని తీసుకొచ్చి ఉపాధ్యాయుల పోస్టులు పెండింగ్ లేవు, అంటే ఖాళీలు లేవు అని తేల్చి చెప్పేసింది ప్రభుత్వం। నాలుగోది 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా ప్రతి సంవత్సరం ఫిల్ చేస్తానని చేయలేదు। ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఖాళీగా ఉన్న పోస్టులని ఒక పద్ధతి ప్రకారం మేం భర్తీ చేస్తాం। యూపీపీఎస్సీ ఉండండి, యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ కి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉండవు, అది రొటీన్ గా జరిగిపోతా ఉంటుంది। ఎందుకు ఏపీపీఎస్సీ అట్లా ఉండకూడదు? ఎందుకు అంత స్ట్రీమ్ లైన్ అవ్వకూడదు? బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ పకడ్బందీగా జరిగింది, నో రికమెండేషన్స్, జీరో అవినీతి। ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంత అవినీతి జరిగిందండి, ఎంత గోల జరిగిందండి, విచిత్రమేనండి। అప్పుడు గ్రూప్స్ మీద నేను పోరాడి కోర్టుకు వెళ్ళాం, మేమందరం పోరాడినప్పుడు చాలా మంది కలిసా, ఆంధ్ర రాష్ట్ర ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి వల్ల ఒక చెల్లికి పోస్ట్ రాల, కానీ ఆ చెల్లి ఐఏఎస్ టాపర్ అయింది, కెన్ యూ బిలీవ్ ఇట్, ఐఏఎస్ టాపర్ అయ్యి ఆంధ్ర క్యాడర్కి వచ్చింది అమ్మాయి, చూడండి అవినీతి ఎటు చేశారు, అంటే గ్రూప్స్ లో క్వాలిఫై అవ్వాలి కానీ ఐఏఎస్ టాపర్ అయింది అమ్మా, ఏం చెప్పాలండి, ఎంత అన్యాయమో చూడండి। ఇట్లా అడ్డగోలుగా రాజకీయాలు వేదికగా మారినాయి, సో ఇండిపెండెన్స్ తీసుకురావాలి। మీరు అన్నట్టు ఐ వాంట్ టు స్ట్రీమ్ లైన్ జాబ్ క్యాలెండర్, సో ఎప్పుడు అనౌన్స్ చేస్తాం, ఎప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎప్పటికల్లా ఆఫర్ లెటర్స్, ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది। అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే దీనిపైన మేము కూర్చుంటాం। థ్యాంక్ యూ।